వచ్చే ఎన్నికలకు జగన్ సిద్ధం చేస్తున్న అస్త్రాలు ఇవే. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్థుల కసరత్తు వేగవంతం చేశారు. 1-2 రోజుల్లోనే తుది జాబితా విడుదలకు అవకాశం ఉంది. టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ వైఖరి స్పష్టం కావాల్సి ఉంది. కాంగ్రెస్ ఏపీ పగ్గాలు షర్మిలకు అప్పగించింది. పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో జగన్ ఎన్నికల వేళ వ్యూహాత్మక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ అంశంలోనూ ఛాన్స్ ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యం. ప్రతిపక్షాలు జగన్ టార్గెట్గా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో జగన్ హామీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం ద్వారా తన విశ్వసనీయత పెంచుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా జతకట్టిన చంద్రబాబు, పవన్ ఎన్నికల మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ సంక్షేమం పైన హామీలు ప్రకటించింది. కానీ ఆశించిన స్థాయిలో ఆ పథకాలకు ప్రచారం, ఆదరణ కనిపించలేదు. చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని, ఎన్నికలలో మోసం చేసే హామీలు ఇస్తారని జగన్ ప్రతి సభలోనూ ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా జగన్ పెన్షన్ 3,000 చేశారు. మరలా అధికారంలోకి వస్తే 4,000 పెంపు పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ప్రచారం జరుగుతోంది. ఇందులో సాధ్యాసాధ్యాలతో పాటుగా పొరుగు రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను, ఆర్థిక భారం పరిగణలోనికి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక రైతుకు రుణమాఫీ అంశంపైన పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. రైతులకు రుణమాఫీ అంశంలో ఎంతమేర చేయాలి, ఎంతమేర భారం పడుతుంది, ఎంతమేర చేస్తే ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందనే అంశాలపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు పీఆర్సీ పైన ఇప్పటికే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. నివేదికకు సమయం ఉండడంతో ముందుగా ఐఆర్ ప్రకటిస్తారని అధికార వర్గాలలో ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు జగన్ 2019 27% ఐఆర్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఉద్యోగులకు పలు రకాల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫిబ్రవరి 2 వారంలో వాటిని చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఐఆర్ పైన నిర్ణయం ఉంటుందని సమాచారం. దీంతో సామాజిక న్యాయం ద్వారా అన్ని వర్గాలకు దగ్గరవుతూనే ఈ హామీల ద్వారా ఎన్నికల బరిలోకి వెళ్లాలనేది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. తాను అమలు చేసిన సంక్షేమం మరోసారి అధికారం అందిస్తుందని భావిస్తున్నారు. దీంతో జగన్ ఎన్నికల వేళ ఎలాంటి హామీలు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.